తను ఎవరిదగ్గరైతే బాధ్యత పట్టాడో ఆ బాధ్యత మేరకు తూచా తప్పకుండా వాళ్ళు ఏం పనులు చేయమంటే ఆ పనులు చేసే క్రియలో భాగంగా చేతలు తక్కువ మాటలు ఎక్కువ మనోళ్ళో మాట్లాడతాడు ఆయన ఏంటంటాడంటే నేను వాలంటీర్ల్ని అన్నానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది మనోడి ఎన్ని సొల్ ఎంత సొల్లు కబుర్లు అంటే ఏమని ఇచ్చింది కోర్టులో దావా ఫైల్ చేయమని సంబంధిత అధికారి వాలంటీర్లని చూసేటువంటి అంటే వాలంటీర్ల వ్యవస్థని పర్యవేక్షించేటువంటి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ వాలంటీర్ల యొక్క మొరేల్ దెబ్బతినకూడదు వాళ్ళ నైతికత దెబ్బతినకూడదు వాళ్ళ ఆత్మస్థైర్యం రాజకీయాల కోసం వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లల గురించి అనైతికంగా దుర్మార్గంగా నిందలు వేస్తున్నటువంటి వ్యక్తుల తప్పుడు చర్యల వల్ల వాళ్ళలో నైతిక స్థైర్యం దెబ్బతినకూడదని చెప్పని ఆ శాఖ సంబంధిత శాఖాధిపతి దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయండి అని ఒక జీవో ఇచ్చాడు ఇస్తే ఇంకా చెప్తాడు ఈ సొల్లుకవర్ లేనండి నన్ను ప్రాసిక్యూట్ చేయండి అరెస్టు చేసుకోండి దెబ్బలు తినడానికి కూడా సిద్ధం ఎవడు కొట్టాలి అన్న నువ్వు సరిగ్గా రాజకీయాలు చేయకపోతే చంద్రబాబు కొట్టాలి మాకేం పని చేతులు కట్టుకు ముంచునేది ఎవరి దగ్గర అయితే అమిత్ షా గారి దగ్గర మోడీ గారి దగ్గర చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకుంటాం కొడితే వాళ్ళు కొడతారు లంబడీకే మేము చెప్పిన పని సరిగ్గా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కొట్టాలి కానీ ఎవడు కొడతాడు ఎవరికేం అవసరం సొల్లు కబుర్లు నన్ను అరెస్టు చేసుకోండి అరెస్ట్ చేయాలంటే జడ్జి గారు అరెస్ట్ చేస్తాడు కేసు తీర్పిస్తే ఖచ్చితంగా జడ్జి గారే ఒకవేళ ఇది తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలని రుజువైతే ఖచ్చితంగా జైల్లో జడ్జి గారు వేస్తాడు జైల్లోకి అప్పుడు రెడీగా ఉండు ఇప్పుడు ఇవాళ ఈ సొల్లు కబుర్లు ఎందుకు ఇదంతా మనకి అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతా అంట ఏం రిస్కులు తీసుకున్నా సినిమాలు వదిలేశాను నా జీవితం మీకే అంకితం ప్రజలకే అంకితం 100 కోట్ల ఆదాయం వదులుకున్నాను సంవత్సరానికి ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పి ఇవాళ శుభ్రంగా 3 పూట్ల సినిమా షూటింగ్లు చేసుకుంటా జాగ్రత్తగా సంపాదించుకుంటున్నావు అన్నిటికీ రిస్క్ అండి ఎవడికి రిస్క్ ఏం రిస్క్ ఏమో రిస్క్ తీసుకుంటే చంద్రబాబుకు ఉండాలి ఎందుకని పవన్ కళ్యాణ్ మీద ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళకి రిస్క్ కానీ ఎవడికి రిస్క్ ఇందులో అయితే ప్రొడ్యూసర్కి కానీ లేదా రాజకీయాల్లో కానీ పెట్టుబడి పెట్టినోడికి రిస్క్ ఎవడికి రిస్క్ ఇందులో పవన్ కళ్యాణ్కి ఏముంది రిస్క్ అసలు ఇటువంటి కారు కోతలు కూస్తూ ఆయన అంటే రాజకీయాల్లోకి వస్తే ఎంత బరి తెగించైనా మాట్లాడచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఎంతసేపు అమాయకులు అనేటువంటి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల సేవ మీద అంటే అతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం వాలంటీర్ల వ్యవస్థలో దాగుంది వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేసుకోగలిగాడు అనేటువంటి భయం చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో పట్టుకుంది అందుకోసం ఎంతసేపు డేటా చౌర్యం అని మాట్లాడతాడు సిగ్గు శరం లేకుండా ప్రజాసాధికారిక సర్వే పేరుతో పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు మీ ఇద్దరు జంటగా నడిపిన ప్రభుత్వం ప్రజాసాధికారిక సర్వే పేరుతో డేటా పోగు చేసి ఆ డేటాని హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీకి
शौर्य दंगतन दंगतन डेटा ने वाला पंपस्ते తెలంగాణ ప్రభుత్వం ఆ డేటా చౌర్యం చేసేటువంటి వ్యక్తులందర్నీ కూడా పట్టుకొని అరెస్టులు చేస్తే నోరు లెగల నోట్లోంచి మాట లేదు పవన్ కళ్యాణ్కి ఇవాల ఇంత ఊగుతూ రంకెలేస్తూ మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ 2018-19 లో డేటా మొత్తాన్ని రాష్ట్ర ప్రజల యొక్క డేటా మొత్తాన్ని హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థకి అమ్మేస్తే నోరేమైంది ఆ ఊపుడేమైంది ఆ ఊగుడేమైంది ఈ రంకెలేమైనాయి ఇవాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం డేటా చోరు ఎఫ్ఏఓ నీ చేతనైంది చేసుకో ఆ ఎఫ్ఓఏ ఎవడో ఆ మూడు కంపెనీలు ఎవడో నీ చే నువ్వు చంద్రబాబు కలిసి ఆ కావాలంటే బీజేపీ తో కలిసి మీరు ముగ్గురు కలిసి ఆ డేటా ఎక్కడ ఉందో ఏముందో మేము దమ్ముగా ఉన్నాం మేము తప్పుడు పని చేయలేదు ప్రజాసేవకి కంకణబద్ధులై కమిట్మెంట్ తో ఉన్నాం వాలంటీర్లు గాని ప్రభుత్వం గాని నీ పిచ్చకూతలు గనక ఉంటే నిజమైతే నీ చేతనైన చేసుకొని నువ్వు బీజేపీ చంద్రబాబు కలిసి సై అంటే సయ్యే నీ ఇష్టం నువ్వేద హైదరాబాద్ తప్పుడు కంపెనీల పేర్లు చెప్తున్నావు కదా నీ చేతనైంది నువ్వు చేసుకో ఈ వివరాలు ఎందుకు వాలంటీర్లు ఎందుకు మాట్లాడుతున్నావు ఇంటర్నెట్ లో నీ జనసేన సభ్యత్వం కావాలంటే పవన్ కళ్యాణ్ నీ జనసేన సభ్యత్వం కావాలంటే ఈ మెంబర్షిప్ ఎంట్రీ ఫామ్ సెలెక్ట్ కంట్రీ అంటే ఏ దేశంలో ఉన్నోడకన్నా సభ్యత్వం ఇస్తాడు ఫోన్ నంబర్ ఈమెయిల్ మరి ఎందుకు నీ పార్టీ సభ్యత్వం కావాలంటే ఫోన్ నంబర్ కావాలంట ఈమెయిల్ కావాలంట ఓటర్ ఐడి కావాలంట మరి ఇది డేటా కాదా ఈమెయిల్ లోంచి డేటా అంతా తీలేరా ఫోన్ నంబర్కి ఆధార్ లింక్ కదా ఆధార్ బయటికి రాదా మరి జనసేన డేటా అంతా ఎవరికి ఇస్తున్నావు ఎక్కడ కలెక్ట్ ఏం పెడుతున్నావు ఎందుకు ఈ డేటా అంత మరి ఇది ఓటర్ ఐడి కావాలంట దేనికి ఓటర్ ఐడి ఈ సభ్యత్వానికి ఫోన్ నంబర్ ఈమెయిల్ మరి ఇదన్నిటితో డేటా చోరీం కదా ఏం చదువుకునావు కావాలి ఆడ మొగ కావాలి అటు ఇటు కాకుండా ఉంటే కావాలి ఫోన్ నంబర్ కావాలి మరి ఇన్నీ డేటా చోరీం కదా నువ్వు సుత్తి కబుర్లు చెప్తున్నావు కదా నేను మోడీ నేను అమిత్ షా గోళీలు ఆడుకుంటాం సాయంత్రం ఐస్ క్రీములు తింటాం ఇట్లాంటి కబుర్లు చెప్తున్నావు కదా బాగా క్లోజ్ మిత్రం బాగా క్లోజ్ బాగా తిక్కుగా ఉంటామని చెప్పావు కదా ఇప్పుడు సాయంత్రం సెన్సెస్ డేటా ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం ఆ సెన్సెస్లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు అడుగుతూ వాళ్ళు ఏమడుగుతున్నారయ్యా నీ కేంద్ర ప్రభుత్వం నీ మోడీ నీ అమిత్ షా ఏమడుగుతున్నారో తెలుసా నేమ్ ఆఫ్ ది పర్సన్ రిలేషన్షిప్ టు హెడ్ అంటే ఫ్యామిలీ హెడ్కి ఈయనకి రిలేషన్ ఏంటి ఆయన ఆడ మగ ఏ సెక్స్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కరెంట్ మార్షల్ స్టేటస్ ఏ వయసులో పెళ్ళైంది మతం ఏంటి షెడ్యూల్డ్ క్యాస్టా షెడ్యూల్ ట్రైబా డిజేబిలిటీ ఉందా మాతృభాష ఏంటి ఇంకా ఏమేమి భాషలు తెలుసు లిటరసీ స్టేటస్ ఎంతవరకు చదువుకున్నాడు హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అటెండెడ్ అట్లాగే వర్క్డ్ ఎనీ టైం డ్యూరింగ్ లాస్ట్ ఇయర్ ఎక్కడన్నా పనిచేశాడా ఏమన్నా పనిచేశాడా ఎక్కడ పనిచేశాడు ఏ ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి అతను చేసేటువంటి కార్యక్రమం ఏంటి వృత్తి ఏంటి నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అతను వ్యాపారం చేస్తే ఏం వ్యాపారం ఆ వ్యాపారం పేర్లు ఏంటి అతని దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ వివరాలు ఏంటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి అట్లాగే ఎక్కడెక్కడికి అంటే పనుల కోసం ఎక్కడెక్కడికి వెళ్తాడు ఏ ఊర్లో ఉంటారు అట్లాగే ఎక్కడ పుట్టాడు ఏ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉన్నాడు
ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు కుటుంబ సభ్యులు మొత్తం వివరాలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్లతో సహా వివరాలు కావాలి అలాగే ఎప్పుడన్నా టెంపరరీ మైగ్రేషన్ ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నాడా బతుకుతాకి ఉంటే ఎక్కడ ఉంటున్నాడు అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్లు ఏంటి పిల్లలు ఎంతమంది పిల్లల పేర్లు వాళ్ళ ఆధార్ కార్డులు ఈ వివరాలు మరి ఇదంతా జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కావాలి ఈ సెన్సస్ లో ఎందుకు ఇది ఈ సెన్సస్ లో ఇవన్నీ ఎందుకు కావాలి మరి అడుగు అమిషాని మోడీని చట్టపాటాలు వేసుకు తిరుగుతున్నామని చెప్తున్నావు కదా గుసగుసలు ఆడుకుంటాం చెవిలో మాట్లాడుకుంటాం ఇవన్నీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థాకి లేదా మరి చంద్రబాబు నాయుడు ప్రజాసాధికారిక సర్వే పేరుతో నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజాసాధికారిక సర్వేతో మొత్తం అంతా తీసుకున్నారు కదా మీరు ఆ డేటాని కూడా హైదరాబాద్లో కంపెనీ కమిటీ కేసీఆర్ గారు పట్టుకుని బొక్కలేశాడు కదా మరి తెలియదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు ఈ డేటా ఏంటి చంద్రబాబు నాయుడికి మరి ఈ డేటా అమ్మింది ఏంటి అనేది మేము కలెక్ట్ చేసే డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది సచివాలయంలోనే ఉంది దమ్ముగా చెప్తున్నాం నీ చేతనైతే నువ్వు చెప్తున్నావు కదా ఏదో ఎఫ్ఓఏనో ఏదో కంపెనీ అని నువ్వు నిజంగా నిజాయితీ గలవడం అయితే నీలో నిజంగా సరుకుంటే నీలో నిజంగా నువ్వు చెప్పే మాట నిజాయితీ కూడిందైతే అమిత్ షాకి నీకు నిజంగా బంధం ఉంటే మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం సై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో చేస్తావా నీ సిబిఐతో చేసుకుంటావా నీ చేతనైతే చేసుకో డేటా మా సచివాలయంలో మా సెక్రటరేట్లో మా దగ్గరే ఉంది నీ చేతనైంది చేయి తప్పుడు మాటలు మాట్లాడి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి బుర్రదేసి బతుకుదాం అనేటువంటి చంద్రబాబు కోసం బతుకుదాం అనేటువంటి తప్పుడు మా ఆలోచనలు మానవు